ఆదుకోవాలి. ఏ దేశాలకు పంపచ్చో ఆలోచన చేయాలి. పేదరికంలో ఉన్న ప్రజలు హంగర్ ఇండెక్స్ లో ఆకలి రాజ్యం భారతదేశం అని చెప్పి హంగర్ ఇండెక్స్ తెలియజేస్తా ఉంది. నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కూడా దిగజారిపోయినది ఆకలి విషయంలో అని చెప్పి తెలియజేస్తా ఉంది. ఆ విషయాన్ని ఆలోచన చేసి ఎక్కడ ఏ మూలలో దేశంలో ఆహార కోసం కొరత ఉన్నా దాన్ని తీర్చడానికి సమన్వయం చేయాలి. అవసరమైతే 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. అది చేయాల్సిన కేంద్రం చేయకుండా మొత్తం ప్రైవేట్ పరం చేస్తాం, మార్కెట్ కమిటీలు రద్దు చేస్తాం అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. సోదరులారా, నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా. నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను, విషయం తెలిసిందే, దాని గురించి ఎంతసేపు చెప్పినా చెప్పవచ్చు. సమస్య అది కాదు. సమస్య ఎక్కడ ఉంది? సమస్య విషయాన్ని అర్థం చేసుకొని చేసుకునే ఇంగిత జ్ఞానం లేని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దాని మీద యుద్ధం ప్రారంభమైంది. ఇలా ఢిల్లీలో అక్కడ రాష్ట్రాల రైతులు చేస్తూ ఉన్నారు, ఉత్తర భారత రైతాంగం చేస్తూ ఉంది. అది అక్కడ జరుగుతూ ఉండగా కూడా వాళ్ళను అణిచివేస్తూ, వాళ్ళ మీద దాడులు చేస్తూ, వాళ్ళతో చెలగాటలు ఆడుతూ, వాళ్ళ మీద కార్లు ఎక్కించి చంపుతూ ఇవాళ మన వైపు వచ్చేసినారు. మన రైతుల కళ్ళాల కడబోయి రాజకీయ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఏమడుగుతున్నారు? మేమేమడుగుతున్నాం? తెలంగాణ రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఏమడుగుతున్నాం? మేము పండించిన ధాన్యం మీరు సేకరిస్తారా లేదా? మాట్లాడరు, దానికి సమాధానం రాదు, దాని మీద ఆన్సర్ లేదు. కానీ అడ్డగోలుగా మాట్లాడి, డొంకతిని కూడా మాట్లాడి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయించిన తర్వాత, వాళ్ళ నీతి బయటపడిన తర్వాత, మా రైతులు బాధపడవద్దు, అది వస్తాయి అనుకున్న కాడ 7.5 రావాలి, కానీ మా రైతులు మునగద్దు, అమ్ముడు అని పంటలేసి ఆగం కావద్దు, నష్టపోవద్దు, చాలా కష్టపడి అహోరాత్రాలు కష్టపడి ప్రాజెక్టులు కట్టుకున్నాం, చెరువులు బాగు చేసుకున్నాం, రైతు బంధు ఇచ్చుకుంటున్నాం, గుంట భూమి ఉన్న రైతుకైనా సరే చచ్చిపోతే రైతు కుటుంబం బీదిన పడద్దని ఏ పైరవి లేకుండా బ్రహ్మాండంగా ఇలా 5 లక్షల రూపాయలు ఇచ్చుకుంటున్నాం. ఒక ధరికి వచ్చింది తెలంగాణ రైతులోకం. ఇప్పుడిప్పుడే ధీమా వస్తున్నది. ఇట్లాంటి రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి వద్దు అని చెప్పి వేరే పంటలు ఆలోచిస్తాం. యాసంగిలో వీరు తీసుకునేటట్లు లేరు. వస్తున్న వానాకాలం పంటకే దిక్కు లేదు. ఇంకా యాసంగిలో అయితే మొత్తమే కొనే పరిస్థితి లేదు. కాబట్టి మా రైతులు ఎట్టి పరిస్థితులలో అమ్ముడు అని ఆ ధాన్యం, కేంద్రం సేకరించినటువంటి ఆ వడ్లు పండించి నష్టపోవద్దని మంచి మాట రైతాంగానికి చెప్పినారు. అవును, కొద్దిగా కష్టమే, ఏకదం మారనంటే కూడా కష్టమే. కానీ ఏసీ ఆగమైపోయి, ఏసీ లొల్లి పెట్టుకొని కిరికిరైపోయే దానికంటే వేయకుండా ఏ పెసర్లో ఆవాలో ఇంకోటో ఇంకోటో వేసుకొని 10 రూపాయలు సంపాదించుకుందాం, ఆ తగదప్పని ధాన్యం మనకు వద్దు అని చెప్పి ఆయన బాధతోనే ఆవేదనతోనే చెప్తున్నా, నాకేం ఇష్టం లేదు ఈ మాట. కానీ తప్పని పరిస్థితి ఏర్పడ్డది, దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం ఉంది, అక్కడ వాళ్ళ బుర్ర పనిచేస్తలేదని చెప్పి ఆయన బాధతో చెప్పిండు. దాని మీద ఏం మాట్లాడతారు? మీరు వద్దే అయ్యింది, మేము మెడల్ వంచి కొనిపిస్తాం. ఎవరి మెడల్ వంచుతావు నాకు అర్థం కాదు. ఎవరి మెడల్ ఎవడు వంచాలి? ధాన్యం కొనే బాధ్యత ఎవరి మీద ఉంది? ఎఫ్సిఐ ఎక్కడ ఉన్నది? ఎఫ్సిఐ గోదాములు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి?